యేసుక్రీస్తు ఆశీస్సులు దీవెనలు రాష్ట్ర అభివృద్ధిపై ఉండాలని, యేసుక్రీస్తు అందరి పట్ల ప్రేమ దయా కరుణ చూపాలని చెప్పారని ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి అన్నారు. నేడు జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ ఫంక్షన్ హాల్లో రైతు సోదరులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, యేసుక్రీస్తు షుగర్ నైతిక విలువలు సమాజానికి ఎంతో దోహదం చేశాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పండుగలకు ప్రాధాన్యత ఇచ్చి పేద క్రైస్తవులకు బట్టల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని తెలిపారు. చట్టాలు పోలీసులు చేయలేని పని భగవద్గీత బైబిల్ ఖురాన్ చెప్పిన సూక్తులు మానవ మనుగడ మార్చాయని, సమాజంలో విలువలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమ అభిమానం పెంచితే అందరం సంతోషంగా ఉంటామని వివరించారు. ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అమలు చేసి వృద్ధులకు వికలాంగులకు ఆడపడుచులకు ఒక అన్నయ్యగా ఒక తండ్రిగా మన ముఖ్యమంత్రి ఉంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయనున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మహిళా కౌన్సిలర్లు, జిల్లా బీసీ సంక్షేమాధికారి సుధాకర్, ఎంఆర్ఓ, మెదక్ పట్టణ మండల క్రైస్తవ సోదరులు సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
స్టూడియో.